ఎంఎస్కు స్వాగతం. నేను అరుణ. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి తుమ్మల రామస్వామి సోమవారం ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కుటుంబ సమేతంగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం తన ఇంటి వద్ద నుండి పులిమేరు గ్రామం మీదుగా దివిలి, తిరుపతి, కాండ్రకోట గ్రామాల్లో ప్రజలు, కార్యకర్తలతో కలిసి పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జనసేన అభ్యర్థి తుమ్మల బాబు కార్యకర్తలతో సుమారు 3,000 ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెద్దాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతరాయుడికి 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నో సంవత్సరాల తర్వాత స్థానికుడైన నాకు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కిందని, ప్రతి ఒక్కరూ స్థానికుడైన నాకు ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. టీడీపీ, వైసీపీ పార్టీలు పెద్దగా బలమైన పార్టీలు కాదని, ఏ పార్టీ బలమైందని ఎన్నికల లెక్కింపు రోజు చేసుకుందామని సవాల్ విసిరారు. అభివృద్ధి ధ్యేయంగా పార్టీ గ్రామాల్లో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధికార ప్రతినిధి అత్తిలి సీతారామస్వామి, పెంకే వెంకటలక్ష్మి, నున్నా గణేష్ నాయుడు, సుంకర కృష్ణవేణి, వడ్డాది దుర్గాదేవి, కంచుమూర్తి రాజన్న భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని గ్రామాలు నా స్వగ్రామైనటువంటి పులిమేరు నుంచి బయలుదేరడం జరిగింది. ఇలా దిగులు మీదుగా వచ్చినప్పుడు నేను స్థానికుడు అవ్వటం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు, మరి ముఖ్యంగా మహిళలు కూడా ధనస్వాగతం పలకడం జరిగింది. ముందుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నన్ను ఈరోజు మన విజయవాడ నుంచి బీ ఫారం తెచ్చుకున్న రోజున కూడా పెద్ద ఎత్తున ఆదరించినందుకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరియు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున నాకు తోడ్పాటుగా ఉంటారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా స్వతంత్రంగా వారికి వారే వారి సొంత ఖర్చులతో పెద్ద ఎత్తున రావటం చాలా ఆనందంగా ఉంది. మరి వారి యొక్క తల్లిదండ్రులు కూడా మరి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నమ్మి మరి వారిని ఏమాత్రం అభ్యంతరం తెలపకుండా యువతనందరినీ మా జనసేన పార్టీ వెంట నా అభ్యర్థత్వాన్ని బలపరచడానికి పంపినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలను నమ్మిన నమ్మకాన్ని జనసేన పార్టీ తరఫున నేను ఎట్టి పరిస్థితుల్లోనే మీరు నమ్మిన నమ్మకాన్ని ఉమ్ము చేయనని, ఈ నియోజకవర్గానికి సొంత మనిషిగా మరి మీరు చూస్తూ ఉన్నారు. మిగిలిన అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కానీ మరి పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. నాది ఇదే పెద్దాపురం మండలంలో పులిమేరు నా స్వగ్రామం. చిన్ననాటి నుంచి కూడా నా విద్యాభ్యాసం అంతా కూడా పెద్దాపురం పట్టణంలో జరగడం జరిగింది. అలాగే నా సతీమణి కూడా ఈ పెద్దాపురం నియోజకవర్గం సంబంధించిన సామర్లకోట చెందిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. సామర్లకోటలో కూడా నాకు పెద్ద ఎత్తున మిత్రబృందం, అలాగే బంధుత్వాలు, చిన్ననాటి నుంచి నాతో చదువుకున్నటువంటి స్నేహితులు పెద్ద ఎత్తున ఉండటం కూడా నా గెలుపుకి చాలా సునాయాసం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అటు సామర్లకోట రూరల్ మండలంలో కానీ, ఇటు పెద్దాపురం రూరల్ మండలంలో కానీ నాకు చాలా పూర్వకాలం నుంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అటు నాయకులతో కానీ, ఇటు ప్రజలతో కానీ నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే నా విజయం చాలా నల్లేరుమైన నడకగా చాలా సునాయాసంగా గెలుస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. హోమ్ మినిస్టర్ గారు, మాకు ప్రత్యర్థి వైసీపీయే, జనసేన అంత ప్రభావం ఉండదు, నేను అసమర్థుని అయితే జనసేన వస్తుంది అన్నారండి, దానికి మీ అభిప్రాయం? రేపు గెలుపు ఎలక్షన్ అయిన తర్వాత కానీ మనం చెప్పలేం. నేనైతే వారు నన్ను చిన్న చూపు చూసినా నేనేమీ ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను నా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీపరుడు అయినట్టు, నా పార్టీ యొక్క అధ్యక్షుడు ఒక నిజాయితీపరుడు. ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు నిజాయితీకి పట్టం కడతారు. ఎక్కడ ఎటువంటి డబ్బుకి కానీ స్వార్థ రాజకీయాలకు కానీ లొంగుబాటు పడకుండా కేవలం నీతికి నిజాయితీకి పట్టం కడతారనేటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి వ్యక్తిని మరి యువతని ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాం తప్పించి, మరి వారు నా పట్ల చిన్నతనంగా ఎటు జనసేన పోటీ లేదన్నప్పటికీ
అటు వైఎస్ఆర్ అవునండి, అటు తెలుగుదేశం అవునే, నాకు ఏమాత్రం బాధ లేదు. రేపు ఓట్లు లెక్కింపు తర్వాత కదా ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. అప్పుడు ఎవరు ఎటువంటి అభ్యర్థో స్థానిక తట ఏటో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.